नमः शिवाभ्यां नवयौवनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। దసరా నవరాత్రుల ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. ఇవాళ దసరా అంటే 10 విధాలుగా ఆలోచిస్తూ 10 తలల రావణుడు ఆలోచిస్తాడు, ఒకే తల ఉన్న మానవుడు ఆలోచిస్తాడు. ఏదన్నా పరిపరి విధాలు ఆలోచించమంటారు కదా, అలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటి వెనకాల ఉన్నటువంటి శక్తి మనం చూస్తూ వచ్చాం. ఇవాళ విజయదశమి. విజయదశమి పేరులోనే ఉన్నది, విజయాన్ని చేకూరుస్తుంది. అమ్మవారు ఇవాళ విశేషంగా రాజరాజేశ్వరి అవతారము. ఈ స్తోత్రంలో మనకి చూస్తే రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి అని, అడిగిన వారికి అభయములిచ్చే తల్లి అని స్తోత్రం చేస్తాం. ఎవరైతే ఆ తల్లిని కోరతారో అభయము అంటే భయము, నిర్భయము, అభయము. దీని అర్థం తెలుసుకోవాలి మనం, తేడా ఏంటి అనేది. ఒక విషయాన్ని గురించి నాకు ఒక భయం ఏర్పడింది అనుకోండి, అది భయము, మనందరికీ తెలిసిన విషయమే. అది భయం గురించి నేను పెద్దగా వ్యాఖ్యానం చేయక్కర్లేదు. కానీ నిర్భయము అంటే ఆ విషయాన్ని గురించి నేను భయము లేకుండా ఉండడం నిర్భయము అంటాం. అభయము అంటే అసలు ఆ భయాన్ని గురించి ఆలోచన లేకుండా చేస్తుంది ఆ తల్లి. అసలు నేను భయం పడి నిర్భయంగా ధైర్యాన్ని తెచ్చుకొని నేను ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అభయం ఇస్తుంది. అంటే అసలు దాని గురించి నేను ఆలోచించక్కర్లేదు. ఉసతేరేవ మాతరహ అంటుంది యజుర్వేదం. అంటే ఉయ్యాల్లో పడుకున్నటువంటి పిల్లవాడిని తల్లి ఎలా కాపాడుతూ ఉంటుందో కంటికి రెప్పలా, ఎక్కడో వెనకాల బట్టలు ఆరేసుకుంటున్నో పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఉయ్యాల్లో పడుకున్నటువంటి పిల్లవాడు కదిలుంటాడేమో అని ఆ తల్లి వచ్చి చూస్తుంది. అదే సమయానికి వాడు కదులుతాడు. నోటుతో మాట్లాడుతూ చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లవాడిని తల్లి ఎలా పాలిస్తుందో అభయం ఇవ్వడం అంటే అది. అందుకని అడిగిన వారికి అభయములిచ్చే తల్లి. అంతేకాదు అతులిత భాగ్యము అంటే అసమానమైనటువంటి భాగ్యాలన్నీ కూడా ఈ తల్లి ప్రసాదిస్తుందిట. మనకి మూక పంచశతి అని ఒకటి ఉన్నది. ఈ మూక పంచశతిలో ఆ చరిత్ర కనుక మనం వెళితే కొద్దిగా, మూకుడు అనేటువంటి ఒక మూగవాడు కామాక్షి పరదేవత ఆలయంలో కూర్చొని సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. మూగవాడు. ఒకానొక సందర్భంలో ఆ తల్లి దృష్టి వాడి మీద పడింది. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఆవిడ తమలపాకు తీసి ఇచ్చింది, నోట్లో నుంచి అతని నోట్లో పెట్టింది అంటారు. సరే, ఏదైనప్పటికీ కూడా ఆ తల్లి దృష్టి పడింది. పడగానే వెంటనే మూగవాడు కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడడమే కాదు, స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. స్తోత్రం చేయడమే కాదు, 500 శ్లోకాలు రాశాడు. మందస్మిత శతకము అంటే ఆ తల్లి నవ్వుతుంటే చూసి ఆ నవ్వు మీద 100 శ్లోకాలు ఆసువుగా చెప్పేశాడట. అలాగే ఆ తల్లి పాదాలు కనబడితే పాదారవింద శతకము అని 100 శ్లోకాలు ఆ తల్లి పాదాల మీద చేశాడు. ఆ తల్లి వైభవాన్ని స్తోత్రిస్తూ స్తుతి చేస్తూ స్తుతి శతకము అన్నారు. ఇలాగా 500 శ్లోకాలు ఆసువుగా చెప్పేశారు ఆయన. అమ్మవారి అనుగ్రహం కలిగితే రాజరాజేశ్వరి దేవి విశిష్టత ఏమిటంటే, మామూలుగా మనకి అష్టసిద్ధులు అని విన్నాం. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వాలని 8 సిద్ధులు. ఇవి అణిమ మహిమాది సిద్ధులు అంటారు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హా జానకీ మాత అని మనకి హనుమాన్ చాలీసలో కూడా వస్తుంది. ఈ 8 సిద్ధులే కాకుండా బ్రహ్మాండ పురాణంలో 18 సిద్ధులను ఉన్నాయి. 18 అంటే 18 సిద్ధులు. దూరశ్రవణ, ఎక్కడో దూరంలో ఎవరో మాట్లాడుతున్నది ఇక్కడ మనకు వినిపడగలగాలి. అది కూడా ఒక సిద్ధి. ఇటువంటి పరకాయ ప్రవేశ ఇత్యాదులన్నీ కూడా ఈ 18 సిద్ధులను కూడా సిద్ధింపజేస్తుంది రాజరాజేశ్వరిని గనక పూజిస్తే. ఈ రాజరాజేశ్వరి అవతారము విశేషంగా మానవాళిని తరింపజేయడానికి అమ్మవారు అవతరించడము. అవతారం అనేటువంటిది మనం ముందు అర్థం చేసుకుంటే, మామూలుగా నాబోటివాడు వస్తే పుట్టడము అంటాం, అవతరించడం అనం. ఈ పుట్టడానికి కర్మ కారణం. పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల మనిషి జన్మ ఎత్తుతాడు మళ్ళీ. కానీ అవతారానికి ఒక ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు కర్మకు బద్ధులై పుట్టరు. భూమి మీదకి వచ్చేటువంటి అవతారమూర్తులంతా కూడా, అవతార పురుషులంతా కూడా, అవతార స్వరూపాలన్నీ కూడా ఒకానొక కర్మ, ఒకానొక కార్యము కొరకు పుడతారు. అందుకనే కారణ జన్మలండి మీరు అంటుంటారు చూసారా. ఆ కారణం కొరకు వారు భూమి మీదకి వస్తారు. కాబట్టి వారిని అవతారాలు అంటారు. రాజరాజేశ్వరి అవతారము ఐహికమైనటువంటి ప్రపంచపు మత్తులో కొట్టుకుంటున్నటువంటి మానవాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఆ తల్లి అవతారం దాల్చింది. ఇవాళ చేసినటువంటి మహిషాసుర సంహారము పూర్తయింది గనక ఇక జరగవలసింది దుష్ట శిక్షణ పూర్తయింది, శిష్ట రక్షణ జరగవలసినది బాకీ ఉన్నది. అందువల్ల శిష్ట రక్షణ కొరకు ఆ తల్లి రాజరాజేశ్వరిగా మనందరికీ కూడా అవతారం దాల్చి తన యొక్క అనుగ్రహంతో, కరుణతో మనందరినీ కూడా చల్లని చూపులతో చూస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మన్ని ఆశీర్వదిస్తూ ఉంటుందని ఆశిస్తూ, భావిస్తూ, ఆ తల్లిని ప్రార్థిస్తూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ ధర్మస్య విజయోస్తు.